మీరు ఇది అన్నారు ఎందుకంటే ఎలక్షన్ టైంలో 3వ తారీఖు తర్వాత 4 నుంచే లేదు 9 నుంచే అని డేట్లు పెట్టి మరి మాట్లాడారు కదా. కాబట్టి వాళ్ళను మీరు డేట్స్ పెట్టి మాట్లాడారు, ఇది ఇంకా కాలేదు, మీరు చేస్తే బాగుంటుంది అని సూచించవచ్చు. కానీ వాళ్ళకి కొంత సమయం ఇద్దాం. ఓకే, ఎందుకంటే మనం కూడా చూసాం కదా వ్యవస్థ, నేను కూడా చూశాను కదా కొద్ది కాలం పాటు. కాబట్టి వాళ్ళకి కొంచెం సమయం ఇద్దాము. వాళ్ళు కూడా ఒకటి రెండు చేసినట్టున్నారు స్కీమ్. మహాలక్ష్మి పథకం కింద ఒక అంశం చేశారు, పథకం మొత్తం కాదు ఒక అంశాన్ని చేశారు. ప్రజల రియాక్షన్ ఎట్లుందో వాళ్ళు చూస్తున్నారు. తర్వాత మన రైతు బంధు విషయంలో కూడా పాత పద్ధతిని అనుసరించారు. సమయం ఇద్దాం. ఓకే, సో అలాగే ఆరోగ్యశ్రీ కార్డు కింద కూడా 10 లక్షలు. 10 లక్షలు ఇప్పుడు అవి ఇప్పటికిప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు కింద 10 లక్షలు ఇచ్చారు, ఇంతకు ముందు దానికి ఇప్పటికిప్పుడు బడ్జెట్లో వచ్చే పెద్ద మార్పులు లేదు. ఏదు ఫ్రీ బస్సుకు సంబంధించింది అయితే తెలిసిందే, భిన్న వాదనలు వింటూనే ఉన్నారు. ఆటో డ్రైవర్లు కూడా ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షంలో ఉండో లేకపోతే ఒక వ్యక్తినో లేకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్నో టార్గెట్ చేసి మాట్లాడినంత సులభం కాదు ప్రజల మెప్పు. కాబట్టి అంతే, ఎవరమైనా ఇప్పుడు నేనైనా 100 మాట్లాడొచ్చు, వాస్తవము అవాస్తవం వేరు, ప్రాక్టికల్ గా వేరు, బాధ్యతను పంచుకుంటే వేరు, బాధ్యతలు ఉంటే వేరు. ఇప్పుడు బాధ్యతలు ఉన్నారు కదా, బాధ్యతను నిర్వహిస్తున్నారు కదా, వాళ్ళు మాట్లాడిన మాటలకు వాళ్ళు చేసే పనులకు ఎంతవరకు టాలీ అవుతుందో చూద్దాం. అది సో మొత్తానికి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం మీద మనం అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం లేదు, ఇప్పుడే టైం ఇద్దామంటారు. అనుచిత వ్యాఖ్యలు అవసరం లేదు, సూచనలు చేయాలంటాను. కేటీఆర్ గారు మొన్న నిన్న మాట్లాడారు, సూచనలే చేశారు కదండి. అనుచిత వ్యాఖ్యలు ఇప్పటి వరకు ఎవరు చేయట్లేదు. బహుశా సూచనలు చేస్తే రిసీవ్ చేసుకునే పరిస్థితిలో కూడా అవతల వాళ్ళు ఉన్నారో లేదో మాకు తెలియదు. కానీ సూచనలు మాత్రం చెయ్యాలి, చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. అంటే నేను ఇంకా నా మీద చాలా బాధ్యత పెరిగింది అనుకుంటున్నానండి, ఎందుకంటే సాయిచంద్ తదనంతరము అసలు బయటికి రావడమే నా జీవితంలో నాకు చాలా కష్టం. ఎందుకంటే నేను ఏ రోజు ఏ దాంట్లో ఇన్వాల్వ్ కాని మనిషిని, అటువంటిది నేను వచ్చి ఫైట్ స్టార్ట్ చేశాను. సరే, నాకు ఒకటి గౌరవార్థం ఒకటి ఇచ్చారు, అది సాయి పీరియడ్ అయిపోకముందే అది ఇలా జరగడం జరిగింది. అది వాళ్ళ విజ్ఞత విచక్షణ, ఇంకా నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. కానీ ఒక రజనీ రాజకీయంలో తనను తను నిలదొక్కుకోవడానికి ఇది ఒక మెట్ అని నేను అనుకుంటున్నాను. ఈ అంశం నేను ఖచ్చితంగా అదే అనుకుంటున్నాను. అంటే ఏదో ఒక సంఘటన జరగంగానే, లేదు తన భర్తకు దక్కిన గౌరవము, తన భర్త తదనంతరం ఒక గౌరవార్థం ఇచ్చింది పోంగానే రజని చేసదా చేయదా, రాజకీయంగా నిలబడతదా నిలబడదా, ప్రజల ప్రక్షాణం ఉంటుందా లేదా, ప్రజాక్షేత్రంలో కొట్లాడగలుగుతుందా లేదా అనడానికి ఇది నాకు ఒక దారి అవుతుంది అనుకుంటున్నాను నేను. మీ సహనానికి నిజంగా గొప్ప మనసు. నిజంగానే సాయిచంద్ అన్న కూడా ఎప్పుడు కూడా ఎటువంటి కాంట్రవర్సీలకు పోలేదు, చాలా మంచి నడవడికి ఉన్నటువంటి వ్యక్తి. విషయాల పట్ల మాట్లాడాలి ఎప్పుడు కానీ రాజకీయాల్లో. నేను అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, వ్యక్తులను విమర్శిస్తే వచ్చేదేం లేదు, మహా అంటే ప్రజలను రెచ్చగొడతారేమో. కానీ వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే నువ్వు పనుల గురించి, ఆ పనుల వల్ల జరిగే ప్రభావం గురించి, సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, సిద్ధాంతం గురించి, పార్టీ లైన్ల గురించి ఇటువంటివి మాట్లాడుకుంటే రాజకీయాల్లో కొంచెం ఉన్నతంగా ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఉన్నతమైన వ్యక్తులుగా మనం ఆలోచిస్తాం. ఇప్పుడు నేను ఒకటే డిసైడ్ అయ్యానండి, నేను సాయి తర్వాత, సాయి తదనంతరం నేను బతకడమే చాలా. అది నేను బతికినంటేనే, అంటే రజని చచ్చిపోయింది అప్పుడు, నేను బతికినంటేనే సాయి చందుని, అంటే ఏదైతే నాతోటి నిరంతరం చెప్తూ శ్రమిస్తూ ఉన్నదాన్ని బతికించడానికి నేను బతికిన, దానికోసం నేను ఎంత కష్టమైన పడతా. నా జీవితంలోనే ఇప్పుడు సాయి గురించే 100 రకాల అబద్ధాలు, రూమర్స్ మనం వింటున్నాం. అంటే మనం వింటుంటాం కదా, అబద్ధం అనే నిజం అనేది గడప దాటేలోపు అబద్ధం ప్రపంచాన్ని లేస్తుందట. నిజం కూడా ప్రచారంలో ఉండాలట, అది ప్రచారంలో ఉండడానికే నేను బయటికి అడుగు పెట్టాను. ఒకటి, ఈరోజు ఎన్నో మాట్లాడుతుండొచ్చు, విమర్శిస్తుండొచ్చు, వాళ్ళు కూడా ఏంటంటే ఆ విమర్శించే వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, ఒక నాయకుడి మీద అభిమానం ఉండొచ్చు. కానీ ఇప్పుడు సొసైటీలో నిజ నిజాలు అనేవి మన మాటలకు చాలా దూరంలో ఉంటున్నాయి. సరే, నిమ్మలంగా తెలుస్తాయి ప్రతిదీ. నేను
నాకు ఉన్నా లేకపోయినా, నేను రెండు పూటలు తినైనా సరే, కష్టపడి నా పిల్లల్ని చదివించుకునే సరే, ప్రజాక్షేత్రంలో నేను ప్రజల పక్షాన రాజకీయ చట్టంలో నేను కొట్లాడదలుచుకున్నా ఖచ్చితంగా. అది సాయి ఏ దారిలో ఉన్నాడో ఆ దారిలో ఉండి కొట్లాడదలుచుకున్నా. ఏ విలువలతో అంటే అందరూ నాయకులు ఒకటేలాగా ఉండరు. సాయి జీవితం వేరు. అది అర్థం కావాలంటే నేను ఖచ్చితంగా దాన్ని అందరికీ అర్థం కాదు కదా రవి, చూసేవా కొందరికి అర్థమవుతుంది, దగ్గరున్న వాళ్ళకి అర్థమవుతుంది, విమర్శించే వాళ్ళదేముంది, ఒక కామెంటే కదా అనేసేయచ్చు ఈజీగా. కాబట్టి నేను ఖచ్చితంగా కొట్లాడదలుచుకున్నా, ఆ దారిలో కొట్లాడతా. ముందు ముందు చూస్తారు కదా అది ఎంత ఇబ్బంది అయినా, ఏ రకమైన ఆర్థిక పరమైన ఇంకే రకమైన ఇబ్బందులు ఎన్ని ఎదురైనా సరే, అవన్నీ నేను ఈరోజు ఇది ఇచ్చిర్రనో అది ఇచ్చిర్రనో బయటికి రాలేదు, ఇస్తారనో అని కూడా బయటికి రాలేదు. నా భర్త అనుకున్నది నిలబెట్టాలని నేను బయటకు వచ్చిన, కాబట్టి నిలబెడతా, నా ఊపిరి ఉన్నంత వరకు నిలబెట్టడానికి. ఇప్పుడు రవి, మనము ఒక పార్టీని, ఒక పనితీరుని, ఒక దాని చరిత్రను మనం చూసినాం సరే, అందులో ఏం పనితీరులో లోపాలు ఉండవా ఉన్నాయా లేవా అంటే మెజారిటీ మైనార్టీ ఉంటుంది, అందులో ఉన్న లోపాలు ఉంటాయి. అందులో పార్టీలో కూడా ఇప్పుడు నేనైతే ప్రత్యక్షంగా లేను ఇప్పటి వరకు, కానీ ఆ సభ్యులు వాళ్ళ సూచనలు ఎన్నో ఉంటాయి. ఒక పని స్టార్ట్ చేసేటప్పుడు అంత ఆషామాషికి ఎవరు మొదలు పెట్టరు. నేను ఏదైతే ఉన్న బీఆర్ఎస్ పార్టీ, పార్టీకి ఒక చరిత్ర ఉంది, ఒక పని విధానాన్ని చూసినాం తెలంగాణలో, ఆ పార్టీ పని విధానాన్ని చూసినాం. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా చరిత్ర లేదంటే ఉంది, గొప్ప చరిత్ర ఉంది. కానీ ఇప్పటికీ మన దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లోనే ఉంది అంటే దానికి కారణాలు కూడా ఇవే పార్టీ. అభివృద్ధి చెందింది అనట్లేదు, మనం చిన్నప్పటి నుంచి చెందుతూ ఉంది అని అంటూ ఉన్నామంటే దానికి కారణాల్లో కూడా ఇది. సో దీన్ని కూడా ఇప్పుడు వ్యక్తులు మారుండొచ్చు, మరి పార్టీలో వ్యక్తులు మారినప్పుడు కూడా కొన్ని విధి విధానాలు మారుతాయి కదా అంటే, వాళ్ళ విధి విధానము పని విధానం చూడలేదు కదా మనం, మాట విధానమే చూసాం కదా. చూద్దాం, విధి విధానం పని విధానం అనేది చూడాలి ప్రజలు, తెలుసుకోవాలి. దాని పట్ల మనం క్వశ్చన్ చేయడం కాదు, ప్రజల తరపున మనం క్వశ్చన్ చేస్తాం. మనం వ్యక్తిగతంగా క్వశ్చన్ చేయం. వ్యక్తిగతంగా క్వశ్చన్ చేయడం వల్ల నా ఇంటికి వచ్చేది ఏం లేదు, నీ ఇంటికి వచ్చేది లేదు. ప్రజాక్షేత్రంలో కొట్లాడేటప్పుడు ప్రజల పక్షాన క్వశ్చన్ చేస్తాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం, ప్రజాపక్షాన ఉంటాం, ప్రజల సమస్యల గురించి స్పందిస్తాం, ప్రభుత్వం పరిగెత్తటట్టు పని చేపిస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తంగా చూసుకుంటే